ఇటు ముక్కు ఏమైంది? ఇట్ట ఎందుకు రౌండ్ అయింది? ఇట నొత్తుందా? బాగా నొత్తుంది, ఎర్రగా అయింది. ఇక చూస్తే ఆయన నానికి ఇటు ఏమైంది అది? ఉబ్బింది కదా నాని ముఖం మొత్తం. బాగా వదిలేకిచ్చింది కొంచెం. ఇగో ఇటుదికి ఏం లేదు, ఆగు నాన్న, ముట్టుకోని ముట్టుకో, నేను ముట్టుడు వద్దు. ఇటుదికి ఏం లేదు, ఇట్టే బాగా ఉబ్బింది కదా. అమ్మని రాయమనాలే. తేజు గాడు దెబ్బ దాకించుకున్నాడు, వెలిసిరా ఇప్పుడే లేచిండు, నిన్న దాకించుకున్నాడు దెబ్బ. అది ఎలా బాగా నొస్తుంది, ఇదంతా ఉబ్బింది. బాగంటే బాగా ఉబ్బింది అన్నట్టు. సో ఏంటి, అందరం సడన్ గా మన ఇంటికి వచ్చినాం అనుకుంటారా? ఎస్, రమ్య, పెద్దమ్మ, అత్తమ్మ, అందరం పిల్లలు అందరం ఇంటికి వచ్చేసామండి. అందరం ఇంటికి వచ్చాం, పొద్దులైంది. ఇది చిప్స్ ప్యాకెట్ తేజ్ కోసం. నిన్న శేఖర్ తీస్తే నాకు తినాలనిపిస్తుంది, రమ్యకి తినాలనిపిస్తుందని రెండు తెప్పించాం. నా తేజ్ చేసింది రమ్యది, అట్లనే ఉందన్నమాట. రమ్య ఇంకా కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది, రెస్ట్ తీసుకుంటుంది. ఇంతకుముందే లేచింది, నేను ఇంతకుముందు లేచిన టైం ఎంత అవుతుంది, 9:15 అవుతుంది. సో ఇది రూమ్ కాస్త, దిస్ ఈజ్ అవర్ రూమ్ సిచ్యువేషన్ విత్ దిస్ ఎల్తేజ్. ఈ మధ్య యాక్చువల్ నైట్ పడుకునేప్పుడు సుసుపోయేటోడు, ఈ మధ్య కొంచెం బెడ్లా అప్పుడప్పుడు భయపడిపోతాడు. మరి ఏమో తెలియదు, ఇంతమంది వాళ్ళ బావలు చూసి పంపించేయమంటారు. ఓ ఓ ఓ నడుస్తూ ఉన్నాడు. సో నా బ్రషింగ్ అయిపోయింది, ఇప్పుడు నేను చాయ్ పెట్టేస్తాను అనమాట. సో చాయ్ తాగే ముందు నేను చేసే పని. సో ఇది గుల్కన్ అండ్ ఇది డ్రై ఫ్రూట్స్ మిక్స్, రెండు ఇక్కడే ఉంటాయండి. సో ఇప్పుడు అయితే నేను డ్రై ఫ్రూట్స్ మిక్స్ తింటాను కొంచెం. తింటే భలే అనిపిస్తుందండి, బాగుంటుంది. టాబ్లెట్ వేసుకున్నాం కూడా తింటా, కానీ అంజీరా తక్కువ ఉంటుంది ఇంట్లో కొంచెం. నాకేమో అంజీరా ఫ్లేవర్ ఇష్టం. చాయ్ పెట్టేస్తాను. అవును, అందరం ఇటు సడన్గా ఎందుకు వచ్చాదిగా చెప్తా. ఈ స్పూన్ నెక్స్ట్ యూస్ కట్లా కడగాలి. ఇది అన్ని కడిగినా అత్తమ్మా, వెయ్యాలి వాడు. మళ్ళీ ఒకసారి చుచ్చు పోసుకున్నాడు బెడ్షీట్లు, అవి గుడ్ దురద పెడుతున్నాయి అత్తమ్మ. అట్లే ఉంటే చక్కెర చేపత్తా. ఏ బెడ్షీట్లు పట్టుకునే విధమ్మా? ఎత్తాయి ఇప్పుడు, అవి ఎత్తాయి. మనం అయిపోయి అత్త వెయ్యాలి సపరేట్ బెడ్షీట్లు. ఏ చెత్త మరి, పెద్ద మకి ముందు ఎత్తే ఉంది, వల్ల పెడుతుంది మొత్తం. వేయలే పెద్ద, వేయలే వేయలే, అలవాట్ల పొరపాటు. నేను అత్తమ్మ కింద పెట్టలే, నేనే పెట్టిన కింద ఫస్ట్. ఇవాళ ఓన్లీ బెడ్షీట్స్ వేసేయాలి, చాలా అంటే చాలా బట్టలు. ఇటు అటు తిరిగేసరికి బట్టలే బట్టలు. ఈ బట్టల తర్వాత వేస్తా శేఖర్ తేజువి. ముందు శేఖర్ ఫస్ట్ మీ బట్టలు అన్నా, బెడ్షీట్లు అన్నా. ఓ నాని, ముందు శేఖర్ వాళ్ళే వేస్తాను బెడ్షీట్స్. డే అంతా ఎండగొట్టినా తర్వాత మనం వేయచ్చు. వర్షకి క్లాస్ స్టార్ట్ అవుతుంది మరి, చూసిరా. సో ఇది బట్టి నేను నాని ఫస్ట్ నీ తేజు వేస్తాను, నీ తేజు ఎక్కువ ఉన్నాయి తర్వాత అన్ని ఇస్తాను. పెడుతుంది అమ్మ, అమ్మ పెడుతుందని నేను ఆగి లేకపోతే అప్పుడే పెడుతును. గుడ్ మార్నింగ్, చాయ్ తాగే ఉద్దేశం ఉందా? డ్రింక్ చాయ్ అత్త,
నిద్రపట్టింది అత్త నైట్. అవి తేజ్ గారు వేడి నీళ్ళు తాగినాయి అత్తమ్మా. బ్రష్ చేసుకో తేజు, నువ్వు ఫస్ట్ బ్రష్ చేసుకున్నావు, నువ్వు బ్రష్ చేసుకుపో. గుడ్ బై అంటారు పెద్ద బావ చిన్న బావ బ్రష్ చేసిరు. అందరం చేసినాం, నువ్వే చేయలేదు, నువ్వు ఇప్పుడు లేచినావు. ఏం తింటారు బిడ్డ? ఇవి వేసినాక చెద్దరు తర్వాత ఇస్తా. మంచి ఆరెత్తు రాత్తమ్మా, నువ్వేమో యాస్త పడుతున్నావు. ఇప్పుడు అన్ని మీద వాళ్ళు తీసుకొచ్చారు, నేను వేసినా. నేను లేచే వరకే వాళ్ళు వేసిడే. నేను చెప్పేది నువ్వు లేచే వరకే అయితే పనులు, కానీ వాళ్ళకి వేయాలి కరెక్ట్ గా. నేను వేసి రెడీ చేసినా. ఇవి వేసేసినాక బెడ్షీట్ తీసుకో. డాడీ ఏంది మమ్మీ? ఏ అది ఎక్కు మోత్. నిన్న నైట్ నాకు అన్నం తినాలని పేలే రమ్మే ఒకటి. ఏంటిది? సేమియా ఉప్మా. ఇప్పుడు రమ్య వీళ్ళు ఏం టిఫిన్ చేస్తారట? రమ్య ఏమిరు ముందు అక్షయ్ తేజు బ్రష్ చేయ, బబ్బలు పెడతా బావకి నీకు అందరికి. అవును కదా, బిస్కెట్లు ఉన్నాయి. అవ్యా రమ్యలు కడుక్కోకపోయినా తల్లి ప్రేమ. ఎవరిదే ఫోను? అది వాళ్ళకు అవి ఎన్నో తెచ్చిలు అవి నాకు ఎవరు తీయాలి మొత్తానికి. ఇండియాలో ఒక వీడియో తీయాలి. బొబ్బలు తినిపోరాడు ఎప్పుడు లవ్లు బొబ్బలు నూడిల్స్ ఆ బొబ్బలు ఇయ్యాలి. నూడిల్స్ నో, నూడిల్స్ అయిపోయినాయి. అయ్యో షాపులు ఉన్నాయట అత్తమ్మా. ఎవరి బాబా అంది పడతారు అత్తమ్మా? ఉన్నట్లే పెద్ద బాబా, పెద్ద బాబా బొబ్బలు పెట్ట దారా తొక్కులు అయితే గిల్ల ఏమి మన ముగ్గురికేనా ఛాయ్ నచ్చుకేనా? అమ్మ సౌండ్ తగ్గింది, వాయిస్ ఓవర్ ఇచ్చుకోకుండా పట్టి కూర్చో. మమ్మీ కూర్చొని చూడు లవి, కూర్చొని దీని కూడా చూడు. అబ్బో లవి తెలుసు ఏమున్నారే నాని తేజు నీ ఫోన్ లవి బాబు ఇక్కడ అసలే ఎవరికి నన్ను ఫోన్ నీకు ఇస్తావు? నువ్వు బయట ఎప్పుడు
रम्या जरगा तब जर मन की अंदर चूतर क्या పడేసుకోటా పొట్టి ఎవరు చాలే బాడీ బిల్డర్లు అవుతుంది రమ్య अयो अरे बबल बुक तो फोन इच्छा सो इधी फुली हैप्पी पिल गोला रा व्लॉग ना फेस मैं ग्लो अतम रागने सो इध रा व्लॉग ऐक्चुअली रम्य वाल इंटर मैं शुक्रवार शुक्रवार उड़ेसी शनिवार ईवनिंग वाँम शनिवार वैचा యాక్చువల్లీ ఫస్ట్ అనుకోలే కానీ మా పెద్దమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి రాలే కదా సో అందరం కలిసి ఇటు మన ఇంటికి వచ్చినామండి యాక్చువల్లీ వాళ్ళు గాలిపల్లికి వెళ్ళేవాళ్ళు కాకపోతే ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉండేసి వెళ్ళండి అని చెప్పేసి అంటే వచ్చారనమాట మళ్ళీ బీమార్ కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు అందరితో కలిసి ఉంటే మంచి ఉండగా రమ్య కొంచెం క్యూర్ అయింది ఇంకా కాఫ్ తగ్గుతలేదు సో తన హెల్త్ అప్డేట్స్ తన కొంచెం సెట్ అయినాక తనే ఇస్తుంది ఎందుకంటే నాకు కాఫ్ ఉంది ఛాతీ నైతలే జ్వరం ఉందని కంటే తెలుసు సో మరి ఆ రిపోర్ట్స్ వగేరా అవన్నీ నాకు తెలియదు కదా సో గ్లూకోజ్ ఎక్కించుకోమంటే ట్యాబ్లెట్ వేసుకుంటా అండి ట్యాబ్లెట్ వేసుకుంటా ఉంది శేఖర్ ఏమో మనకి ఇంటి మీద వాటర్ ఎక్కువ వస్తున్నాయి కదా సో దాని గురించి సంథింగ్ ఏదో మీటింగ్కి వెళ్ళారు అందరు కలిసి ఇది మండే ఈ వ్లాగ్ మీరు రేపే చూస్తారు సో ఈ మధ్య రెగ్యులర్గా వ్లాగ్స్ తీయట్లేదు నాకు రెస్ట్ చాలా ఎక్కువ అవసరం సో ఈరోజు ఏదో నార్మల్గా తీయాలనిపించింది కాబట్టి ఒక వ్లాగ్ తీసేసాను ఇంతకుముందే నా బాత్ అయిపోయింది మా మైట్ సోప్తో చేశాను అడల్ట్ సోప్ ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం మంచి బాడీ అంతా ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఉండింది నా ఫేస్ పైన కూడా నో మేకప్ అండి మంచిగా అనిపిస్తుంది స్కిన్ ఇల్యూమినేషన్ కదా అది సో రెగ్యులర్గా పెడితే మేబీ రిజల్ట్ ఇంకా బాగుండొచ్చేమో నేను అప్ టు ఫేస్ కూడా అదే పెట్టేసాను అనమాట దెన్ ఇవి ఇప్పటివరకైతే అప్డేట్స్ ఇల్లు ఇంకో టూ డేస్ ఉండి గాలిపల్లికి మేబీ వెళ్ళొచ్చు నేనైతే ఒక వన్ వీక్ వరకు ఉండమంటున్నా నాకు మంచిగా అనిపిస్తుంది నాకు అత్తయ్య ఉంటే రమ్య ఉంటే కొంచెం ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా మన వాళ్ళందరి దగ్గర ఉన్న ఫీలింగ్ రమ్య నేను కలిసి ఎంచక టైం స్పెండ్ చేస్తున్నాం సినిమాలు చూస్తున్నాం నిన్న నారప్ప చూసినాము మళ్ళీ ఇంకో సినిమా చూసినాం పిల్లలు ఏం తిండి ఇప్పుడు మ్యాగీ చేయమంటే చేస్తూ ఉంది రమ్య నాది స్నానం ఇప్పుడు అయిపోయింది కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నా నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఎక్కువసేపు నిల్చోలేను కొన్ని బోలు ఉన్నాయి అవి సర్దేసి సెట్ చేసుకోవడం అంతే దాని ఒక చిన్న వ్లాగ్ ఇది ఎట్లా అనిపించింది బాగా అనిపించింది చాలా రోజు గ్యాదర్ అయ్యాం మా పెద్దమ్మ వాళ్ళు ఫస్ట్ టైం మా ఇంటికి రావడం ఎప్పుడు అంటే మనం ఇల్లు డిసెంబర్లో కొన్నాం కదా ఎప్పుడు 2019 డిసెంబర్లో మనం ఇల్లు కొన్నామండి సో అప్పుడు 2019 అంతే 2019లో ఇల్లు కొన్నాం డిసెంబర్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు ఎల్ఐజీలో ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు సో అప్పుడు ఇల్లు అప్పుడు ఇల్లు కొనేసాము అప్పుడు వాళ్ళు ఇల్లు రాగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేనప్పుడు వచ్చి చూసారు సో ఇప్పుడు వచ్చేస్తే ఫుల్లీ హ్యాపీ అలాగే గృహప్రవేశం దాని తీసి మా పెద్దమ్మ కొంచెం హెల్త్ కాన్షియస్ కోవిడ్ ఎక్కువ ఉంది కదా వాళ్ళు రాలేదు ఫస్ట్ గృహప్రవేశానికి మా తిరుపతి కోవిడ్ ఉండే సో కొన్ని కొన్ని అందరితో షేర్ చేయరు వాళ్ళు షేర్ చేయలేదు కాబట్టి నేను షేర్ చేయలేను అప్పుడు చాలామంది చాలా రకాలుగా అన్నారు మీరు ఆడపడిచి రాకుండా చేస్తారని చెప్పేసి కానీ ఎవరి ఫ్యామిలీ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుస్తుంది సో అప్పుడు తిరుపతి అన్న ఇక్కడ అమ్మే కోవిడ్ ఉంది మాకు ఇల్లు కట్టి వన్ ఇయర్ అవుతుందని చెప్పేసి మేము గృహప్రవేశం అంటే గణపతి పూజ చేసి వాస్తు పూజ చేసి ఇంట్లోకి వచ్చేసాము తర్వాత మిగిలింది హోమం కానివ్వండి మన
దేవుడి వరవ్రతం కానివ్వండి, అవన్నీ చేసాం అన్నమాట. సో త్వరలో వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. మేబీ రమ్య వరలక్ష్మి వ్రతానికి ఇంటికి వెళ్తుందేమో, తనకి కొంచెం వెదర్ సెట్ చేంజ్ అయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎప్పటి నుంచో ఇంటికి వెళ్తా వెళ్తా అంటుంది. సో అతే వాళ్ళతోటి వీళ్ళు 2-3 డేస్లో ఇంటికి వెళ్తే ఒక 1 మంత్ వరకు రమ్య అక్కడే ఉండొచ్చు. ఎందుకంటే తనకు చాలా వీక్ అయిపోయిందండి. దాదాపుగా రమ్యకి ఆ మధ్య నైట్ నిద్ర పట్టకూడదు ఇవన్నీ ఉండే కదా, చాలా వీక్ అయిపోయింది. సో రెస్ట్ తీసుకుంటుంది అనమాట. మేము ఎక్కడికి వెళ్ళాం, నేను మొన్న ఇక రమ్యకి బాగాలేదు వాళ్ళు అటు నుంచి అటు వెళ్తారన్న ఫీలింగ్ తోటి వెళ్ళి ఒకసారి చూడాలని చెప్పి వెళ్ళాను. కానీ నేను జర్నీస్ చేయొద్దు, నా దీనిలో చెప్పలేదు కదా, నా టీఫా స్కాన్ దానిలో చెప్పలేదు కదా. సో ప్లెజెంట్గా వచ్చేసి నాకు డౌన్లో లేదు, కొంచెం కిందికే ఉంది. 3.5 సెంటీమీటర్స్ ఏమో కింది నుంచి కొంచెం పైకి ఉంది. సో 7th మంత్ వరకు టోటలీ రెస్ట్, లైక్ బెడ్ రెస్ట్ లాగానే చెప్పారు. నిల్చొని ఏమైనా పనులు చేస్తే నేను చేయొచ్చు అనమాట, మిగిలిన పనులు అనేవి చేయకూడదని చెప్పారనమాట డాక్టర్స్. అందుకని చెప్పేసి నేను ఎటు పోలేను. సో మొన్న నాకే బాగా ఎక్కువ బాగా అనిపించింది. సో చాలామందికి చాలా ఫీలింగ్స్ ఉంటాయి, కాకపోతే మా రిలేషన్ ఏంటో మా ఫీలింగ్స్ ఏంటో మాకే తెలుసు. సో అందుకే ఖచ్చితంగా రమ్యని చూడాలనిపించింది. నాకు బాగా కొట్టుకొని శేఖర్ కూడా వెళ్తాను, కానీ నేను కూడా వస్తాను చెప్పేసి మంకు పట్టి మరి శేఖర్తో వెళ్ళానమాట. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ నా 7th మంత్ అయిపోయాక వెళ్తానమాట. అంతే, ఇక్కడ బయట అందరూ ముచ్చట పెడతా ఉన్నారు. సో నేను కూడా పోయి వాళ్ళతో జాయిన్ అవుతాను. ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. బాయ్ బాయ్.